సిద్దిపేటలో 60 ఏళ్ల కళ సిద్దిపేటకు రైలు అనేది సాకారమైన వేళ భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వర్చువల్గా ప్రారంభించిన దాన్ని సిద్దిపేట రైల్వే స్టేషన్లో టీవీలో ఆ ప్రోగ్రాం వస్తుంటే ఆ లైవ్ వర్చువల్ లైవ్ మోడీ స్టార్ట్ చేసిన దాన్ని వస్తే స్థానిక ఆర్థిక శాఖ మంత్రులు హరీష్ రావు గారు ఆ మోడీ ప్రారంభించిన ఆ టీవీని చూడలేక దాన్ని కాలుతో తన్నడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. దీనిని తీవ్రంగా బీజేపీ పార్టీ పక్షాన ఖండిస్తా ఉన్నాం. ఈయన ఈ రాష్ట్రానికి ఆర్థిక మంత్రి, 6 సార్లు ఎమ్మెల్యే, 3 సార్లు మంత్రిగా గెలిచిన వ్యక్తి, గొప్ప ఆదర్శవంతుడని చెప్పుకునే హరీష్ రావు ఇంత చిల్లరగా సమన్వయం కోల్పోయి ఇట్లా చిల్లరగా దిగజారి ఒక మోడీ గారు వర్చువల్గా ప్రారంభించిన టీవీని తన్ని మోడీ గారి ఫ్లెక్సీని చింపేసి రైల్వే అధికారుల మీద దురుసుగా ప్రవర్తించిన హరీష్ రావు మీద వెంటనే కఠినమైన చర్యలు తీసుకోవాలి. దీన్ని తీవ్రంగా బీజేపీ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం.